పెద్దలు తండ్రి సమానమైన కళ్యాణ్ గారికి, ఎమ్మెల్సీ సత్యవతి రాఘవ గారికి, మా మామగారు సీతారామ నాయక్ గారికి, వేదికపై ఉన్న మా అన్నలకు దీవించి మీ ఆడబిడగా ఆదరించడానికి వచ్చిన మన మానుకోట నియోజకవర్గంలో ఉన్న కార్యకర్త సోదరులందరికీ మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించడానికి నిజంగా వాస్తవంగా చెప్పాలనుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన యువ నాయకుడు యూత్ ఐకాన్ కేటీఆర్ రామన్న గారికి, ఈ మానుకోట పార్లమెంట్ తరఫున, మానుకోట నియోజకవర్గం తరఫున రెండు చేతులు జోడించి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో మానుకోటకు సేవ చేయాలనే ఒక తపనతో ఇంతకుముందు ఇక్కడ సేవ చేద్దాం అనుకున్నాను ముఖ్యమంత్రి గారు. ఈ రూపంలో నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ ఆడబిడ్డగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మొన్న టికెట్ అనౌన్స్ కాగానే పెద్దలు సీతారామ నాయక్ గారు మామగారి దగ్గరికి వెళ్ళి, మామయ్య మీ ఆశీస్సులు ఉండాలి, ఇవాళ అవకాశాలు ఒకసారి పోతాయి కానీ పార్టీకి ఖచ్చితంగా మనందరం కలిసి పనిచేద్దాం వారు ఒకటే మాట చెప్పాను. కూడా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, ఇవాళ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం కట్టుబడి నుండి నువ్వు ఎటువంటి అపోహ పెట్టుకోకు. ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్లో నాకున్న పరిచయాలు కావచ్చు, నేను చేసిన అభివృద్ధి కావచ్చు, ప్రతి విషయం నీ తోడు ఉండి ప్రతి అడుగు అడుగున నీ వెంటుండి నీ గెలుపు కృషి చేస్తా. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో నేను మళ్ళా పార్లమెంట్ పంపించేయడం కూడా ముఖ్యమంత్రి గారి స్థానంలో ఇద్దని చెప్పేసి ఆశ వెళ్ళిన వెంటనే ఎంతో పెద్ద మనసు చేసుకొని నన్ను ఒక ఆడబిడ్డగా కోడలుగా తీర్చినందుకు మీ అందరి తరఫున పెద్దలు సీతారామ నాయక్ గారికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేకాదు వాస్తవంగా మన మానుకోట నియోజకవర్గంలో ఇక్కడ చాలా సమస్యలు ఉన్న విషయం అంతా కూడా మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు చెప్పారు. అడగండి, ఎందుకంటే నా గురించి మీకు